గురుభ్యో నమః. శ్రీనివాస్ గారు, బోధిధర్మ ఆయుర్వేదం గురించి తెలుసుకునే ముందు మీ బాల్యం విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. నేను మిర్యాలగూడ పట్టణంలో, అంటే పక్కన వెంకటాద్రిపాలెం అనే గ్రామంలో నేను జన్మించాను. అక్కడే, అంటే మిర్యాలగూడ బకాలవాడలో 86-87, ఆ తర్వాత కొంతకాలం ఇంటర్మీడియట్ అట్లా చదువుకుంటూ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకముందే నాకు ఒక చిన్న ఆఫర్ వస్తే సహర్ ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఓ రీజనల్ ఫీల్డ్ మేనేజర్గా నేను పనిచేశాను. అక్కడి నుంచి, అంటే చదువుకుంటూనే విద్యాభ్యాసం చేస్తూనే నేను ఉద్యోగం చేస్తూ నా పిల్లల్ని చదువుకుండా, అంటే చదివించుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే, చెప్పండి. హైదరాబాద్ రావడం జరిగింది. అయితే అప్పుడు అనుకోని కారణాల వల్ల నాకు మొదట్లోనే, నా పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడే నాకు అనుకోకుండా నా ఆరోగ్య సమస్య వస్తే 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయని, ఇదే ఒక సుమారు ఒక 20 నుంచి 22 మంది నెఫ్రలాజిస్టులు ఈయన బ్రతికే అవకాశం లేదని చెప్తే, నా భార్య ఉన్న ఆస్తులు అమ్ముకొని నాకు ఎంతోమంది దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, అలోపతి డాక్టర్ల దగ్గరికి. అదే తరుణంలో ఒక మహానుభావుడు మా ఇంటి ఎదురుగా కాపుగంటి సూర్యనారాయణ గారని ఒక గురువుగారు ఉండేది. ఆయన ఎప్పుడు ఆయుర్వేదం గురించి బోధించేది మాకు. నా చిన్ననాటి నుంచి నాకు గోమాత అంటే భలే ఇష్టము. ఆవులు ఎక్కడైనా ఉన్నా కూడా వారానికి ఒకసారి పోయి ఒక గడ్డి పెట్టడము, లేకపోతే ఏదో ఒకటి అది చేయడం జరిగేది. అదేవిధంగా నేను, ఎందుకంటే ఆయుర్వేదం అంటే కొంత నాలెడ్జ్ ఉంది, కానీ మా కుటుంబానికి ఆ ఆయుర్వేదానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ తరుణంలో ఈ చాలామంది నెఫ్రాలజిస్టులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి, ఒక 5 ఇయర్స్ అన్న లైఫ్ ఉంటుందంటే నా లైఫ్ 5 ఇయర్స్ ఏందన్న ఉద్దేశంతో దాన్ని చాలా వరకు, అంటే బయట నా స్నేహితుల ద్వారా తెలుసుకుంటే, హుబ్లీ ప్రాంతంలో తమిళనాడు ప్రాంత వ్యక్తి హుబ్లీలో ఉండి ఒక 10 ఆవులు చాత్తూ ఆయుర్వేద వైద్యం చేసే వీరరాఘవన్ గారు, తారాబాయ్ అనే వృద్ధ దంపతులు నాకు కలవడం జరిగింది. వారి దగ్గరికి వెళ్తే నాకు 6 నెలల్లో కంప్లీట్ ఆ కిడ్నీ ప్రాబ్లం లేకుండా నన్ను రికవర్ చేయడం జరిగింది. ఆయనకి ఏంటంటే, జనరల్గా ఆయనకు కొడుకులు లేరు, అయితే 6 బిడ్డలు. బిడ్డ నాకు విద్య లేక, అంటే మాట్లాడే, అంటే గట్స్ లేక, జనరల్గా నేను ఈ వైద్యాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయినా చాలామంది మహానుభావులకు నేను ట్రీట్మెంట్ చేశాను. నువ్వు నేర్చుకో బిడ్డ, నీ మాట బాగుంది. ఎందుకంటే ఈ 6 నెలలకు అక్కడికి వెళ్ళి వారం రోజులు 10 రోజులు అక్కడ ఉండి ఆయనతో సన్నిహిత్యం, అమ్మతో ఆయన భార్య గారి సన్నిహిత్యం పెరిగి, వాళ్ళ జీవన విధానంలో అంటే బట్టలు ఐరన్ చేసుకోవాలి, లేకపోతే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, డాడీ ఇట్లా ఉండొద్దు, అంటే నా తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆయనే ఒక తండ్రిలాగా, ఆమె ఒక తల్లిలాగా భావించి వాళ్ళని, ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని నేను చేంజ్ చేయడం జరిగింది. అయితే ఆ తరుణంలో ఆయన ఏంటంటే, నాకు కొడుకులు లేరు బిడ్డ, నా కొడుకులు ఉంటే కూడా ఇంత బాగా, అంటే నా జీవన విధానాన్ని మార్చడం లేదో అన్న ఉద్దేశంతో ఆయన సన్నిహితం పెరిగి, ఈ వైద్యం నేర్చుకో బిడ్డ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నీకు అప్పుడు తెలంగాణ అనేది లేదు, ఆంధ్రప్రదేశ్ ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు వస్తుంది బిడ్డ, భారతదేశానికి ఒక మంచి, అంటే వైద్యాన్ని నేను బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది, ఆయన గురువు వాళ్ళు కూడా అదే పేరు మీద వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అయితే అక్కడ నేను నేర్చుకున్న తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ నేర్చుకున్న అంటే ఆ సమయంలోనే గురుగారు కాలం చేయడం జరిగింది. అమ్మగారు కూడా ఆయన కాలం చేసిన తర్వాత, ఒక 8 నెలల తర్వాత అమ్మగారు కూడా కాలం చేయడం జరిగింది. అక్కడి నుంచి నేను వచ్చి హైదరాబాద్లో ఒక చిన్న రూమ్లో ఒక వైద్య అంటే స్టార్ట్ చేసి నేను ఈరోజు ఒక 100 ఆవుల్ని సాధే. మా గురువుగారు ఏం చెప్పేదంటే, వైద్యం చేయడం కాదు బిడ్డ, వైద్యం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో గోమాతని పూజించాలి. కౌమిల్క్ ప్యూరిఫైడ్ ప్రొడక్ట్ అనేది భారతదేశంలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలతో శుద్ధి చేసిన ప్రొడక్ట్ అయితేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆవులను పెంచితేనే ఆముదము ఉంటేనే, అంటే కొన్ని వర్డ్స్ చెప్పేదండి. ఆ విధంగా ఆయన చెప్పిన విధంగా ఒక 2 ఆవులతో స్టార్ట్ చేసిన నేను ఈరోజు సుమారు ఒక 80 ఆవుల్ని, ఒక లేగదూడల్ని, ఒక 20 దాకా, ఒక 100 ఆవుల్ని ఇప్పటికీ నేను అంటే నా రక్షణలో పెరుగుతున్నాయి. ఎవరికైనా కూడా చాలామంది, ఒక 100 మంది పేషెంట్స్ వస్తారనుకోండి, ఆయుర్వేదం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి వ్యక్తికి అది సెట్ కాదు. ఎందుకు సెట్ కాదంటే, 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆయుర్వేదం. అంటే జనరల్గా ఏంటంటే, మనకు ఈ చరిత్ర తెలియక కొంతమంది
ఎవరైనా మాకు సుమారు ఒక 20 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు విస్తరించి చాలామంది అంటే స్టాఫ్ను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి జనరల్గా ఏంటంటే అక్కడ ఎవరైనా కాల్ చేయగానే దీనికి పథ్యం ఏముంటుంది, అంటే ఏం తీసుకోవాలి అంటే, అంటే నేను చెప్పి మా గురువుగారు చెప్పే మాట ఏంటంటే రోగానికే పథ్యం, మందుకు పథ్యం లేదు. వాస్తవంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ఉంటారనుకోండి, తీపి తినొద్దు. అంటే తీపి అంటే ఏంటంటే చక్కెర రూపంలో ఉన్న తినొద్దు. చాలామంది ఏం చేస్తారంటే బెల్లం కూడా తినొద్దు అంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి చాలామంది ఆ ఆయుర్వేదం అనేది ఆ విజ్ఞానం అదొక వేదం. మా గురుగారు చెప్పేది ఆయుర్వేదం బిడ్డ, మార్నింగ్ గనక ఓం సూర్యదేవాయ నమః అని 18 సార్లు నువ్వు చేసిన తర్వాత. ఈ మధ్యకాలంలో మేము మిర్యాలగూడ బ్రాంచ్లో ఏం చేసామంటే మా గురువుగారు ఏం చెప్పేదంటే అగ్నిహోత్రం చేయమని చెప్పేది. అగ్నిహోత్రం చేస్తే అతి బలశాలిగా మారుతావు. ఈ మందు ఇచ్చేటప్పుడే మనం ఏ మూలికలు అయితే ఇస్తున్నామో ఆ మూలికలో పవర్ ఆఫ్ సంకల్పం అని ఉండేది అని ఆయన చెప్పేది. అంటే శరీరంలో సంకల్ప గుణం అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మనం హిమాలయ పర్వతాలు ఎక్కుతుంటారు, అంటే అందులో ఏంటంటే ఆ వ్యక్తికి డబ్బులున్నా లేకపోయినా ఏదైనా ఆ హిమాలయ పర్వతం ఎక్కే అంతవరకు నిద్రపోడు. అదేవిధంగా మన దగ్గరికి వచ్చే వాళ్ళు పర్ఫెక్ట్గా కనుక మన గురించి తెలుసుకొని, ఇప్పుడు నా దగ్గరికి ఎగ్జాంపుల్ 10 మంది కిడ్నీ పేషెంట్లు వచ్చారు అనుకోండి, దాంట్లో సుమారు ఒక 40% ఒక 4 ఆయన మందులు తీసుకుపోయి ఆ ఇంటికి కూడా పోడు. ఆ గురువుగారు మరి మీరు చెప్పిందేనా ఇంకేమన్నా ఈ గోంగూర తినొచ్చావు ఇంకా, నేను ఫస్టే చెప్తుంటాం ఈ వైద్యానికి అంటే జనరల్గా ఏంటంటే రోగానికే పథ్యం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు డౌటే. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయండి రకరకాలుగా, వాళ్ళ వాష్రూమ్ అంతా ఉండవు మా ట్రీట్మెంట్ సెంటర్లు. కాబట్టి ఏంటంటే అక్కడ ఏంటంటే ఏదైనా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కరెక్ట్ కనుక కొన్ని వీడియోస్ వేరే ఛానళ్ళల్లో మై ప్లే అవుతుంటాయి. ఇప్పుడు సుమారు ఒక 3000 పైగా నేను వీడియోస్ నేను చేయడం జరిగింది. అయితే దాంట్లో చూసిన వాళ్ళు ఏంటంటే మా ఊర్లో మీరు మందు ఇచ్చారట, ఆ మందు ఇవ్వండి అని వస్తారు. వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మూలుగు నుంచి ఒక శ్రీదేవి అని ఒక కిడ్నీ పేషెంట్ నా దగ్గరకు రావడం జరిగింది. అయితే ఆవిడ ఏంటంటే వచ్చిన తర్వాత ఓన్లీ 1-2 మంత్స్లో ఆవిడకు చాలా ఉపయోగమైంది. అంటే కాళ్ళ వాపులు కానీ లేకపోతే ఆ కిడ్నీకి సంబంధించినది చాలా మెరుగయ్యే వరకు ఆయన ఒక సుమారు ఒక 50 మందిని పంపించింది. వాళ్ళు ఏం అడగరు ఇక. వాళ్ళకి ఏంటంటే ఆ గుండె నిండా ధైర్యం. పలాని బోధిధర్మ పండిట్ శ్రీనివాస్ గారి దగ్గరికి శ్రీదేవి గారు వచ్చారు, ఆవిడ రికవర్ అయింది, మాకు మంది ఇవ్వండి అని ఆ విధంగా తీసుకుపోయి వాడితే 100%గా రికవర్ అవుతున్నారు. చాలామంది ఈ ఆయుర్వేద మీద ఒక అపోహ, పలాని వ్యక్తి దగ్గర నేను 6 నెలలు వాడాను నాకు రికవరీ కాలేదు, లేకపోతే ఇంకొక వైద్యుని దగ్గర రికవరీ కాలేదు. నేను ఎవరైనా పేరు చెప్పి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ వాచ్ చేస్తాను. జనరల్గా మీకు ఆయుర్వేదం అంటే తెలుసా, మీకు ఎప్పటి నుంచి తెలుసు, అసలు ఆయుర్వేదం మీద మీ ఒపీనియన్ ఏంది, మీరు 8 గంటలకు పడుకుంటారు, 8 గంటలకు లేస్తారు, మీరు భోజన విధి విధానాలు ఏంది, అసలు మీరు ఏం చేస్తున్నారని ఇట్లా రకరకాలుగా వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ గురించి టోటల్గా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఒక 22 రూముల మనం మిర్యాలగూడలో ఒక ఆశ్రమంలాగా కట్టుకున్నాం, అక్కడ అగ్నిహోత్రంతో వైద్యం చేస్తానికి. ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే తప్పకుండా మిర్యాలగూడ రండి అని అంటాం. ఎందుకంటే అసలు ఆయుర్వేద వైద్యం ఏ విధంగా చేయాలో మా గురువు గారు నేర్పిన విధి విధానాలు ఏంటంటే మన దగ్గరికి వస్తే ఆ నైట్ 8 గంటలకు పడుకుంటాడు, అసలు 8 గంటలకు లేస్తాడు, ఆ ఏ విధంగా మాట్లాడుతుండు, ఆయనకు డౌట్ ఉందా, అసలు ఆయుర్వేదం మీద నమ్మకం ఉందా లేదా, నమ్మకం లేని వ్యక్తులు మనం ఆశ్రమం ఇవ్వద్దు అని మా గురువుగారు చెప్పేది. నేను అదేవిధంగా చాలామందిని అక్కడ పిలిపించుకొని మంచి భోజనం ఏర్పాట్లు చేసి, ఇప్పుడు చాలామంది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏదైనా పోతే ఈ బెడ్కు ఒక 2500 రూపాయలు, ఈ భోజనానికి ఒక 200 రూపాయలు, లేకపోతే దీనికి ఒక 400 రూపాయలు అంటారు. మా దగ్గర ఏంటంటే వాళ్ళు వచ్చి ఎగ్జాంపుల్ ఒక 3 రోజులు ఉన్నారనుకోండి, ఆ 3 రోజులకు వాళ్ళే సంతోషంగా ఎంతో అంత. నిర్వహణ అనేది కంపల్సరీ కాబట్టి
చాలామంది దాతల రూపంలో అక్కడ ఒక 1000 గజాలలో ఒక అంత బిల్డింగ్ నేను సొంతంగా నేను కడతానని నా జీవితంలో కూడా అనుకోలేదు. ఇన్ని 100 ఆవులు నేను సాత్తున్నాను. ఆ 100 ఆవులకు నాకు తెలిసినంత వరకు అయితే నా చంటి పిల్లల్ని, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళని ఏ విధంగా సాదుకుంటానో ఆ ఆవుల్ని కూడా ఆ విధంగా. ఆ మెను జనరల్గా ఏంటంటే మార్నింగ్ ఏమి ఇవ్వాలి, మధ్యాహ్నం ఏమి ఇవ్వాలి, పచ్చిగడ్డి ఎప్పుడు ఇవ్వాలి, పెసర్లు ఎప్పుడు ఇవ్వాలి, కందులు ఎప్పుడు ఇవ్వాలి, మినువులు ఎప్పుడు ఇవ్వాలి, ఇట్లా రకరకాలుగా దానికి ఒక సిస్టమేటిక్గా నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు కోఆపరేట్ చేసే ఆయుర్వేద అంటే నా అభిమానులు, నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇంత సహకారాలు చేస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా ముందుకెళ్తున్నామండి.